वेलकम टू आईटी क्लासेस सो नीवा कॉटन इंपॉर्टेंट प्रोग्राम गुरी डिस्क्रेबा सो एवं इंका ना चैनल ने सब्सक्राइब वालों सब्सक्राइब सो फर्स्ट ऑफ ऑल मैं ऑलरेडी कॉटन प्रोग्राम डिस्कस ग्राम कैटरपिलर डिस्कस टोबैको कैटरपिलर डिस्कस एंड लास्ट फाइनल इंकोक बोलवर्म एंटे स्पॉटेड बोलवर्म सो स्पॉटेड बोलवर्म फर्स्ट दिन ओक साइंटिफिक नेम एरिया स्वीटेला एंड दिन ओक दिन टू स्पीशीज उ एरिया विटेला एंड इंकोट एरिया इंसुला एंड दिन ऑर्डर लेपिडॉप्टेरा ऑर्डर लेपिडॉप्टेरा सो मन की मार्क्स ऑफ आइडेंटिफिकेशन चूस्ते फर्स्ट लार्वा दिन की नंबर ऑफ ब्लैक एंड ब्राउन स्पॉट्स अने बॉडी पैन प्रेजेंट अंके दी मन स्पॉटेड बोलवर्म अटा सो रीजन एंटे नेम स्पॉटेड बोलवर्म रहा दिन लार्वा पैन मन की नंबर ऑफ ब्लैक एंड ब्राउन स्पॉट्स अने अडल्ट अडल्टो इन टू स्पीशीज उ कू स्पीशीस डिफरेंट उ सो वोट मन आइडेंटिफाई चेयर एटेला दिन की फोर विंग्स पैन वैट कलर उ फोर विंग्स दिन पैन मध्य सो मन की अडल्ट फोर विंग्स वैट कलर उ दिन ओक मिडिल ग्रीन कलर बैंड प्रसेंट आई उ अदे एरिया पेंचुनानि कंप्लीटली ग्रीन कलर उ बैंड उड़ा मोतम ग्रीन कलर विंग्स मन अब्जर्व नेक्स्ट दिन सिम्टम्स ऑफ डैमेज चूस्ते फर्स्ट ऑफ ऑल मेन अभी सेंट्रल शूट्स ने अफेक्ट काबट्टी मन की सेंट्रल शूट अने अफेक्ट इंका फ्लवर्स बर्ड्स अंड स्क्वेयर्स बोल्स अंटे अफेक्ट अंड तीन वाल अभी दिन ओक हेड बोल बोल लोपल की हेड इंसर्ट दिन ओक बॉडी अवट सैड लोपल फुड मोतम तेजर का बट्टी सीड्स अने अफेक्ट डिवोट सीड्स डैमेज सीड्स मन अब्जर्व लोपल बोर्ड दिन लोपल मोतम एक्सक्रीटा तो फिल अं प्रेजेंस ऑफ ब्लीडिंग एंडिपोवडम विदरिंग वडरिपोवडम ड्रॉपिंग ऑफ टेंडर शूट्स अभी కింద పడిపోతాయి విరిగిపోతాయి అండ్ ప్రీమెచ్యూర్ డ్రాపింగ్ ఆఫ్ అఫెక్టెడ్ బోల్స్ సో మనకి సింప్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ లో డ్రైయింగ్ ఆఫ్ సెంట్రల్ షూట్ ఒకటి అండ్ ప్రీమెచ్యూర్ బోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్యూరిటీ అవకముందుకే రాలిపోతాయి ఓకే సో అది సో మనకి అవి అవి ఇంపార్టెంట్ అండ్ ఇంకా ప్రెజెన్స్ ఆఫ్ బ్లీడింగ్ వెదరింగ్ డ్రూపింగ్ సో ఇవన్నీ కూడా కామన్ గా వచ్చేటువంటి సింప్టమ్స్ అండ్ నెక్స్ట్ దానిక మేనేజ్మెంట్ వచ్చేసి క్రాప్ రొటేషన్ ని అడాప్ట్ చేయాలి అంటే ప్రతిసారి కాటన్ వేయకుండా లేకపోతే కాటన్ కి రిలేటివ్ పోస్ట్ క్రాప్స్ ను వేయకుండా నాన్ పోస్ట్ క్రాప్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏవైతే ఇన్ఫెస్టెడ్ పార్ట్స్ ఉంటాయో లేకపోతే ఎగ్ మాసెస్ ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి డిస్ట్రాక్ట్ చేయాలి ఇది కామన్ పాయింట్ అండ్ నెక్స్ట్ థింగ్ క్రాప్ రెసిడ్యూస్ ఉన్న ఆల్టర్నేట్ పోస్ట్ ఉన్న వీడ్స్ ఉన్న వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అండ్ ఇంటర్ క్రాప్స్ లాగా సోర్గం గ్రీన్ గ్రామ్ ఇలాంటి క్రాప్స్ ను ఇంటర్ క్రాప్స్ లాగా కల్టివేట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫిరోమోన్ ట్రాప్స్ సో మనకి గోల్ వార్మ్స్ కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క గోల్ వార్మ్ కి మనం ఫిరోమోన్ ట్రాప్స్ ఇంకా ఆకర్షక బుట్టలు అనేవి పెట్టుకోవాలి అవి 4 టు 5 పర్ ఏకర్ అనేది నార్మల్ రికమెండేషన్ సో హెక్టార్ అయితే 12 పెట్టుకోవాలి అండ్ దాంట్లో యూస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ నెక్స్ట్ థింగ్ బీటీ ఫార్ములేషన్ బయాసిల్లస్ స్ట్రింజెన్సిస్ అనే బీటీ ఫార్ములేషన్ ని 2 గ్రామ్స్ లీటర్ వాటర్ కి కలిపి స్ప్రే చేసుకోవాలి అండ్ వి ఆర్ ఆఫ్ ఫాస్ 2.5 ml per liter సో ఇది కెమికల్ లాస్ట్ లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన మెథడ్ దానికంటే ముందు నేచురల్ ని కన్సర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో మనకి నేచురల్ ఇన్గ్రీడియన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కన్సర్వ్ చేసుకోవాలి సో ఎగ్ పారాసైట్ ట్రైకోగ్రామా ఎవాన్సిస్ ని యూస్ చేయడం అదే లార్వల్ పారాసైట్ అయితే బ్రాకెన్ ఫెవెట బ్రాకెన్ స్పీషీస్ ఇంకా ఉంటాయి అండ్ ప్యూపల్ పారాసైట్ చాల్సిస్ కినోనస్ సో ఇట్లా డిఫరెంట్ పారాసైట్ స్పీషీస్ ని కూడా మనం యూస్ చేయాలి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కెమికల్ అన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకూడదు నార్మల్గా అన్ని కల్చరల్ మెథడ్ అండ్ ఫిజికల్ మెథడ్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ మెథడ్స్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి పొల్యూషన్ లేకుండా మెథడ్స్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఈటీఎల్ బేసిస్ కంటే కూడా ఎక్కువ మనకి పెస్ట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనం కెమికల్కి వెళ్ళాలి సో కెమికల్లో నార్మల్గా అన్నిటికీ స్పాటెడ్ బోర్వకైనా లేకపోతే టొబాకో క్యారెక్టర్కైనా అన్నిటికీ కామన్గా కెమికల్ ఫస్ట్ యూజ్ చేయొచ్చు ఓకే కెమికల్ ఫస్ట్ 2.5 ఎంఎల్ లేకపోతే స్పైనల్ స్టాండ్ యూజ్ చేయొచ్చు 2 ml 0.3 ml పర్ లీటర్ కానీ సో ఇవన్నీ డిఫరెంట్ మేనేజ్మెంట్ సో నేను ఇవాళ మీకు కాటన్లో స్పాటెడ్ బోల్వర్మ్ యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డిస్కస్ చేశాను అండ్ సింప్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ డిస్కస్ చేశాను అండ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్